ఇది భిక్షం కాదు, రాష్ట్ర ప్రభుత్వం భిక్షం కాదు. అంబేద్కర్ గారు ఎప్పుడు ఒక మాట అంటారు, హక్కులు పోరాటంతోనే సాగించుకోవాలి తప్ప ప్రాధేయంతో భిక్షమెచ్చుకొని కాదు అని అంటారు. ఆ కాంటెక్స్ట్ లో కొనటేషన్ లో పవన్ కళ్యాణ్ గారు, పాపం చిరంజీవి గారు ఒక సౌమ్యుడు మంచి వ్యక్తి, వెళ్ళి నచ్చ చెబుదామని ప్రయత్నిస్తుంటే వీళ్ళు కొండ ఎక్కిపోతున్నారు. ఎందుకు ఎక్కుతున్నారో తెలుసు, ఆఫ్ ద లైన్ ఏం జరుగుతుందో తెలుసు. ఈరోజు మనం ఎయిర్లో మాట్లాడుకోలేము, ఈ మాట్లాడుతున్న భాష వాళ్ళకి అర్థమవుతుంది. ఈ డ్రామాలు ఆపండి ముందు. మీరు చేసే పనులు, మీకున్న చరిత్ర, మా నాయకుడికున్న చరిత్ర ఏమిటి? ఓబులాపురం మైన్స్ ఎవరు దోచేశారు? పవన్ కళ్యాణ్ గారు మైన్స్ ఏం దోచుకోలా, ఆయన శ్రమతోనే డబ్బులు గడిస్తున్నాడు, ఆయన శ్రమతోనే అందరినీ చాలా మందిని పోషిస్తున్నారు. ఆయన బ్యారైట్స్ మైన్స్ మొత్తం ఒక రాయి ముక్క లేకుండా చేశారు. పవన్ కళ్యాణ్ గారు అలా చేయలా. మాట్లాడితే మళ్ళీ మీరు బట్టలు ఇవ్వవలసి వస్తుంది. మీరు చేసే ఒక్కొక్క అరాచకాలు ప్రజలందరికీ తెలియాలి. శివశంకర్ గారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచే అధికంగా మనకి గంజాయి సాగవటం, అక్కడి నుంచే సరఫరా అవటం, ఎవరు మంత్రి ఎవరై ఉంటారు లేదా ఎవరుంటారు పెద్ద తలకాయలు దీని వెనకాల? అది వాళ్ళు ప్రభుత్వమే చెప్పాలి రాజేంద్ర గారు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఏజెన్సీ ఏరియా ఉంది, అక్కడ గంజాయి సాగు ఉంది. ఇప్పుడు ఎస్ఈబీ అని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మీకు నిర్వీర్యం చేసేస్తున్నారండి. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా స్వేచ్ఛ లేదు, నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులు కూడా చాలా తీవ్ర నిరాశ నిస్పృహతో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారండి. ఒక మోటివేషన్ కానీ ఒక ఎప్రిషియేషన్ కానీ లేదు. నేనేం చెప్తే అది చేయాలి తప్ప మీరు చట్ట ప్రకారం చేయడానికి వీలు లేదన్నటువంటి ధోరణి, నియంతృత్వ పోకడ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉంది రాజేంద్ర గారు. శివశంకర్ గారు బొత్స మరొక వ్యాఖ్య చేశారు, టికెట్స్ ధరలు ఎలా అంటే అలా పెంచుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా అని. అసలు ఏ మాత్రమైన సెన్స్ ఉందా? ఇవాళ ప్రజలు ఒక్క మాట ప్రభుత్వాన్ని అడిగితే ఇవాళ అత్యధిక ధరలు కుంగదీస్తున్నాయి సామాన్యుల్ని. ఈ ప్రశ్న ప్రభుత్వాన్ని అడగాలి, ఏ ధరలు ఈ రకంగా పెంచుకుంటూ పోతే ఎలా బతకాలి అని. టికెట్స్, సినిమా టికెట్స్ గురించి ఎవరు వరీ అవుతున్నారు అంటే రాజేంద్ర గారు, అసలు బొత్సాకి అజ్ఞాని. సినిమా టికెట్ల ధరలు నిర్ణయించేది ఎవరు రాజేంద్ర గారు? ద లైసెన్స్ అథారిటీ ఈజ్ ద కలెక్టర్. బెనిఫిట్ షోస్కి కానీ స్పెషల్ షోస్కి కానీ డిసైడ్ చేసేది కలెక్టర్. కలెక్టర్ ఎవరు అంతర్భాగము? ప్రభుత్వంలో అంతర్భాగం. థియేటర్ ఓనర్ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటాడా? నీకు బుద్ధి ఉందా? ఇన్ని సంవత్సరాలు మంత్రిగా చేశావు, గత సీనియర్, నేను సీఎం క్యాండిడేట్ అని నేను వాగుతుంటావు. అసలు ఇక్కడ ధర ఎలా నిర్ణయిస్తారో కూడా తెలియదు నీకు. శివశంకర్ గారు, దయచేసి వైఎస్ఆర్సీపీ మంత్రులు కానీ నాయకులు కానీ ఎంపీలు కానీ మీకు బుద్ధి ఉందా అనేటటువంటి ప్రాథమిక ప్రశ్న మనం వేయటం మానేయాలి ప్లీజ్. మనం అర్థం చేసుకోవాలి ఉందో లేదో. పదే పదే ఒక ప్రశ్న